తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన మేఘాలచాం అంబానీ మామకు ఫోన్ చేసి జియో బీర్లు పంపమని చెప్పు హార్దిక్. మ్యాచ్ టర్న్ చేసిందా? నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నాకే ఇవ్వాలి. పొలాడు మామ దొబ్బేసిండు, నా ఫీల్డింగ్ ఇవ్వాలి. దగడు దగడు బోల్తే ఓ హార్దిక్ మస్తు రన్అట్ చేసినావు వార్నర్ మామనైతే. గదే మ్యాచ్కి టర్నింగ్ పాయింట్. నేను 105 మీటర్లో 6 కొట్టినా హోహో. వాళ్ళ మినపగుళ్ళు నువ్వు దొబ్బి తినొచ్చినావా మామ? గంత దూరం కొట్టినావు. మీ అందరి వడపావులు నేనే దొబ్బి తింటున్నా, గోపలంతోనే అంత దూరం బాదినా. మొన్న పెళ్ళయ్యాక మా ఆవిడ పొదుపు సంఘంలో నన్ను చేర్పించింది, అందుకే ఇవాళ పొదుపుగా బౌలింగ్ చేశాం. నేను మా అన్న దీపక్ చహార్కి టార్గెట్స్ ఇస్తున్నా. మొన్న నేను 4 వికెట్లు వీకినా, నిన్న వాడు వీకిండు, ఇవాళ 3 వికెట్లు వీకినా టార్గెట్ అయితే ఇచ్చిన. మరి రేపు వాడు వీక్తాడో వీకడో చూడాలి. ఎట్లాగో గెలిచాం, పదండి పాట చేసుకుందాం. అవును మన సెన్స్ లేని ఎక్కడ కనబడట్లే. నేను అలిగిన కప్పమూత పెట్టుకున్నా, మీరు నన్ను టీంలోకి తీసుకోవట్లేరు. అడిగడ వచ్చిన దగ్గర నుండి ఇక నేను రూమ్లో ఒక్కనే భక్తి సినిమాలు చూసుకుంటా, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటా. కావ్య పాప హట్ అయ్యింది. కావ్య పాప కంట్లో కన్నీరు చూడలేకపోతున్నా నేను. నేను కూడా ఆపోనెంట్ కళ్ళల్లో కన్నీళ్ళు కాకుండా ఆనందం చూడాలనే ఇట్లా ఆడుతున్నా. అపోనెంట్ కళ్ళల్లో ఆనందం కోసం మా కళ్ళల్లో కన్నీరు చూస్తావా? దండం దూతా నీకు. అన్ని టీమ్స్లలో 7 వికెట్స్ పోయాక టైలెండర్స్ వస్తారు, కానీ మన ఎస్ఆర్హెచ్లో జానే నేను అవుట్ అవ్వగానే వస్తారు. అసలు మన మిడిల్ ఆర్డర్ని కాదు మా అనాల్సింది, యాక్షన్లో పోయి మంచి ప్లేయర్స్ని కొనండి అని పంపిస్తే కాఫీలు టీలు ఎగ్ పఫ్లు దొబ్బు తిని మూతి తుడుచుకొని వచ్చిన మన మేనేజ్మెంట్ని అనాలి. 3 మ్యాచ్లు గెలవాల్సినవే, ఓడినం అయినా నువ్వు ఫ్రిడ్జ్ ఎందుకు పగల మింగినావు మామ? నిన్న నా దగ్గర కూల్ లేని బీర్ ఉండేది మామ, గది ఫ్రిడ్జ్లో పెట్టరా వారి అనగా స్టేడియం స్టాఫ్ని అంటే వాళ్ళు పెట్టాను అన్నారు. ఇక అందుకే 6 కొట్టి ఫ్రిడ్జ్ పగల మింగిన. ఫ్రిడ్జ్ను పగల మింగినావు కరెక్టే, కానీ వికెట్లు ఎందుకు తన్నినావు మామ? పూలకుండ అనుకొని వికెట్లు అందానినా మామ? నేను లాస్ట్ వరకు ఆడేది ఉంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలిపించేవాడిని. మాకు నమ్మకం లేదు ద్వారా, నిన్ను బ్యాటింగు బౌలింగు ఫీల్డింగ్ సూపర్ చేసిన అందుకే నిన్ను 3D ప్లేయర్ని. నువ్వు 3D కాదు, తుప్పు పట్టిన 3D. పొలాడ్ క్యాచ్ మిస్ చేసావు, ఏళ్ళ తరబడి టీంలో ఉంటున్నారు, ఏ రోజైనా మ్యాచ్ గెలిపించారా? 14 కోట్లు మింగి తింటున్నారు ఇద్దరు. మీరు ఒక్క మ్యాచ్ అయినా గెలిపిస్తారనుకున్న ప్రతిసారి యూ బోత్ ఆర్ ప్రూవ్డ్ మీ రాంగ్. దండం రాదు తమే మొగ్గలకే. నెక్స్ట్ మ్యాచ్కి నేను ఆడుతా మామా. నీ రాక కోసం ఎస్ఆర్హెచ్ ఎదురు చూస్తుంది. గబ్బర్, నువ్వు ఎస్ఆర్హెచ్ నుండి ఢిల్లీకి ఎందుకు వెళ్ళినావు అసలు? ఊరికనే భార్య అనిపించింది ఫ్రెండ్స్, అందుకే భార్య. నిన్న ఎస్ఆర్హెచ్ లాస్కి కారణమైన జాతిరత్నం ఎవరో కింద కామెంట్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.